లేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక 10-20 పేషెంట్లను చూసే బదులు లక్షల మందికి టీచింగ్ చేస్తున్నాం కదా అని అది సాక్రిఫైస్ చేసి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. టీచింగ్ సిలబస్ మీద అది అవును మెటీరియల్ వాటి అదే కదా మెటీరియల్ అంతే అది సింప్లిస్టిక్ లాంగ్వేజ్ బట్ అంటే మనకు వాట్ ఎవర్ ఐ క్రియేటెడ్ క్రియేటెడ్ అంటే అది అర్థం అవ్వాలంటే ఏదో క్రియేట్ చేశారు అని చెప్పి మీ భాషలో చెప్పారు అనుకోండి ఏదో అంత అనుకుంటారు. దాని బదులు ఏంటంటే మెటీరియల్ అంటే అయిపోతుంది అది. సో అది తయారు చేయడం వల్ల రాయల్టీనా వచ్చేది లేకపోతే ఎట్లా మీకు రెవెన్యూ అంత రెవెన్యూ ఎట్లా వస్తుంది? డైరెక్ట్గా ప్రోడక్ట్ కొనుక్కుంటారు. ఇట్స్ ఆల్ ఆన్లైన్ సాఫ్ట్వేర్. ఓకే క్రెడిట్ కార్డు పెట్టి కొనేసుకోవటం ఎవరు 100% కమ్స్ టు ద కంపెనీ. దీని రాయల్టీ ఏమీ ఉండదు అంతా మేము బిల్డ్ చేసింది కదా ఓన్గా బిల్డ్ చేసింది ఎంప్లాయీస్ బిల్డ్. ఇండియాలో అయితే ఇప్పటికీ పైరసీ చేసి ఉండేవాళ్ళు కదా. ఇండియాలో చేస్తారు పైరసీ అవి ఉంటాయి. అమెరికాలో అట్లా చేయడానికి వీలు ఉండదు. ప్లస్ ఇది ఏంటంటే డీప్ సబ్జెక్ట్ మ్యాటర్ హ్యూమన్ బాడీవి అండ్ కాపీ కొట్టాలన్నా కొట్టలేరు. క్రియేటివ్ వర్క్ ఓకే దిస్ ఈస్ నేచర్స్ వే ఆఫ్ రివార్డింగ్ ఇన్నోవేటివ్ స్మార్ట్ పీపుల్. ఎట్లా పడితే అట్లా కాపీ కొట్టాలంటే కొట్టలేరు. మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అందరు కాపీ కొట్టలేరు కదా మనుషుల్ని బట్టి. అదే మీ టాలెంట్ కదా అంతే. అది కూడా అక్కడ కూడా అదే పరిస్థితి. అదే ఈ టాలెంట్ ఎట్లా వచ్చింది అసలు మీకు? మీరు పీజీ చదవడానికి వెళ్ళినప్పుడు అసలు ఈ సబ్జెక్టు తీసుకుని దీంట్లో స్టడీ మెటీరియల్ డెవలప్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి ఇచ్చి డబ్బు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన ఎట్లా వచ్చింది? నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదివేటప్పుడు నాకు మెడిసిన్ టీచ్ చేసిన విధానం చాలా ఇబ్బందికరంగా ఉంది. నాకు కరెక్ట్ ఎవరు అర్థమయ్యేటట్టు టీచ్ చేయాలి హ్యూమన్ బాడీని. నేను వెళ్ళిన తర్వాత నేను ఒకవేళ నేర్చుకున్నా ఓకే ఒకవేళ అర్థం చేసుకున్నా ఇలా కదా ఉండాల్సింది అలా కాదు కదా ఇది ప్రపంచానికి చెప్దాం ఓకే టీచింగ్ విధానం అనే దాంట్లో నేను బిల్డ్ చేశా. నేనేమనుకున్నానంటే వేరే వాళ్ళకి టీచ్ చేస్తే నాకు మంచి జరుగుతుంది నాకు కూడా నాలెడ్జ్ బాగా వస్తుంది అనుకున్నాను తప్పించి డబ్బు సంపాదిద్దామని నేను ఏ రోజు పెట్టలేదు. ఓకే ఏ రోజు కూడా నేను పెట్టింది $20 ఫస్ట్లో. వేరే వాళ్ళకి నా అంత ఇబ్బంది పడకూడదు వాళ్ళు అది రీజన్. డబ్బులు ఏంటంటే తర్వాత అది వాళ్ళకి విపరీతంగా నచ్చి అంటే ఇంత అవుతుందని ఎవరు ఊహించరు కదా. నేనేది క్రేజ్ అదే మీ గ్రహాలు అది బాగా అదృష్టం కలిసి వచ్చింది అంతే. అది హార్డ్ వర్క్ కూడా విపరీతంగా చేశారు డ్రైవ్స్ యూ కదా కాబట్టి అది వైరల్ అవ్వటం అందరూ కొనుక్కోవటం అట్లా అయిపోయింది అది. సో మొత్తం మీద ఇప్పుడు నామినేషన్ చేసిన తర్వాత మీ ఆస్తుల వివరాలు తెలిసిన తర్వాత మీరు దేశంలోనే